ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలం చిన్నీంద్రకొలను గ్రామంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రుద్రరాజు వెంకటేశ్వరరాజు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి నీలపాల సాయిప్రియ మరియు 11 మంది వార్డు సభ్యులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా త్రాగునీరు డ్రైనేజీ పాఠశాలలు అభివృద్ధి దోమల నివారణకు కృషి చేస్తానని గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి నీలపాల సాయిప్రియ తెలిపారు. గ్రామంలో 12 వార్డులకు గాను 11 వార్డులు గెలిపించి సర్పంచ్ గా 1259 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందించిన గ్రామ ప్రజలకు రుద్రరాజు కొండయ్యకి అభినందనలు తెలుపుతున్నానని సర్పంచ్ నీలపాల సాయిప్రియ అన్నారు. పెద్దపరమన్ కూడా అంటారు. మొన్న జరిగిన ఫిబ్రవరి 21 ఎలక్షన్ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో నన్ను స్వతంత్ర అభ్యర్థిగా శ్రీ కొండ్ర రుద్రరాజు వెంకటేశ్వరరాజు గారు అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అందులో మాకు 12 వార్డుల్లో 11 వార్డులు విజయం సాధించాము. ఒక్క వార్డు కూడా స్వల్పంలో తప్పుకుంది. మా గ్రామంలో కొన్ని సమస్యలు మా దృష్టికి తేవడం జరిగింది. మేము మా పెద్దలు అందరూ కలిపి చర్చించుకున్నాము. అందులో మరి ముఖ్యంగా 4 సమస్యలు మాకు తెలియడం జరిగింది. పాఠశాల, రోడ్లు, వాటర్, మురుగునీరు, దోమలు, వీటి గురించి మేము ఎక్కువ దృష్టి సారిస్తున్నాము. ఇవే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో మిగిలిన అన్నిటి గురించి మా గ్రామ అభివృద్ధికై మేము ఎప్పుడు కృషి చేస్తామని మా పెద్దలు, మేము, మా వార్డు మెంబర్లు అందరం కలిసి మా గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేసి మా అభివృద్ధి పదంలో సాగాలని మీ అందరి కృషి, అందరూ ఆదరాభిమానాలు మా పట్ల ఉంచుతారని కోరుకుంటున్నాను.